సినిమాని సినిమాలాగానే చూడాలి. కానీ కొంతమంది దీని కుట్ర పని సినిమా ఇండస్ట్రీని ఈజ్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి దాన్ని మొత్తం టోటల్గా రిలేషన్షిప్లో ఉన్నంత వరకు ఉంటారు. బాగానే బయటకు వచ్చి నాకు అన్యాయం జరిగింది, నాకు అన్యాయం జరిగింది, ఈజ్ అ లవ్ అఫేర్లో ఎలా బయట జరుగుతుందో, ఇక్కడ కూడా ఇండస్ట్రీలో కూడా ఎలాగో జరుగుతుందో బదలాం చేస్తూ ఇలాంటి జరుగుతూ ఉంటాయి. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి ఆ షూటింగ్ కానీ ఆ కార్మికులు కానీ ఇవన్నీ మంచిగా జరుగుతున్నాయని చెప్పి మీరు అంటున్నారు. కానీ జనాల వర్షానికి వస్తే కమిట్మెంట్స్ బాగా నడుస్తాయి. ఇండస్ట్రీకి వెళ్ళాలంటే కమిట్మెంట్ పక్క అని చెప్పి కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒక ఇష్యూస్ ఇండస్ట్రీకి సంబంధించి మనం చూస్తాం కాబట్టి. సో దీనికి మీరేం సమాధానం చెప్తారు? మాట్లాడుతానండి. ఆడపిల్ల మగవాడు ఇద్దరు ఉంటే క్యాస్టింగ్ కోచ్ ఉంటుంది. లవ్ అవ్వచ్చు, రిలేషన్షిప్ అవ్వచ్చు, ఏదైనా మేబీ అవ్వచ్చు. వాళ్ళు ఇష్టపడితే ఎవరేం చేయగలుగుతారు? వాళ్ళు ఇష్టపడితే మనం ఎవరు ఏం చేయలేం. నేను అడుగుతుంది రెండు విషయాలు, నీలో టాలెంట్ ఉంటే, నీలో పట్టుదల ఉంటే. మహానటులు మహానటులు మా మొత్తం టోటల్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎక్స్ట్రాడినరీ వచ్చారు. వీళ్ళందరూ కూడా ఈరోజు కొన్ని వేల మంది ఈరోజు అందరూ సినిమా ఇండస్ట్రీలో బతుకుతున్నారు. వాళ్ళందరూ వచ్చిన పొజిషన్ ప్రకారం, ఈరోజు మాట్లాడిన ప్రకారం, ఎవరైనా మరి వాళ్ళందరూ కూడా మరి మీరన్న కమిట్మెంట్లతోనే వచ్చారా? అంటే వాళ్ళు అలాగే బదలం చేద్దాం? నేను మాట చెప్పండి, అలాగే బదలం చేద్దామా? నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు అడిగిన ప్రశ్నకి వాళ్ళెవరో ఒకరు ఎవరో ఒకరు వచ్చి మాకు కమిట్మెంట్ అడుగుతున్నారు, ఇది అడుగుతున్నారు, ఎవరు అన్నారు మిమ్మల్ని? కమిట్మెంట్ చెప్తూ కొట్టండి. కమిట్మెంట్ అడుగుతున్నారు అంటే నువ్వు వీక్ అంత వీకా? లేకపోతే నీకు మొత్తం రాత్రి హీరోయిన్ అయిపోదు అనుకుంటున్నావా? లేకపోతే రాత్రి నువ్వు మొత్తం గొప్ప డ్యాన్స్ మాస్టర్ అయిపోదు అనుకుంటున్నావా? అలాంటప్పుడు నీ వీక్నెస్ అవతలోడు మొత్తం టోటల్గా నీ క్యాష్ చేసుకుంటున్నాడు. ఆ చేసుకునేటప్పుడు నువ్వు దేనికి నీ వీక్నెస్ కొలుసు? నువ్వు లొంగిపోయి నువ్వు ఆల్రెడీ నువ్వు రిలేషన్షిప్లో నువ్వు పెద్ద హీరోయిన్ అయిపోయి తర్వాత మోసపోయానని అంటున్నావు. తప్పు అంటాను నేను. చెప్పుతో కొట్టు, పిల్టు పట్టుకో, ఆది పరాశక్తి అవ్వు. అంతే తప్ప ఏదో నేను వచ్చి నేను ఇండస్ట్రీలోకి వచ్చేద్దాం అనుకుంటానండి, నేను కమిట్మెంట్ ఇచ్చేసిన తర్వాత నన్ను పెద్ద హీరోయిన్ చేసేస్తాను. మోసం చేసేవాడు ఉంటాడు, మోసపోవడం నీ తప్పు కదా. మాయి చేసేవాడు ఉంటాడు, మా దగ్గరికి వెళ్ళడం నీ తప్పు కదా. నేనేమంటానంటే మానం గొప్పదా, ప్రాణం గొప్పదా, లేకపోతే హీరోయిన్ గొప్పదా అని అడిగితే మానం ప్రాణమే గొప్పది. మనం ఆ బతికి రోడ్డు మీద పాసి పని చేసుకునే బతకొచ్చు. మనం అవతలవాడు అడిగేటప్పుడు అవతలవాడిని లాగి కొట్టే దమ్ము మనకుంది. ఈ సినిమా ఇండస్ట్రీ ఎడారులో ఉండేటప్పుడు కలకట్టా ఇష్యూ అవ్వచ్చు, నిర్భయ ఇష్యూ అవ్వచ్చు, లేకపోతే దిశ ఇష్యూ అవ్వచ్చు, వాళ్ళకి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఒక గ్యాంగ్ రేపులు జరిగితే దేశం అంతా చుట్టాలు కాదు పట్టాలు కాదు. ఒకటే ఆ మహిళకి చేతిరెట్టి దండం పెట్టి కొవ్వొత్తులు ర్యాలీ చేసి శిక్ష వెయ్యాలి, ఉరిశిక్ష వెయ్యాలి అని ఫైట్ చేసిన రోజులు ఉన్నాయి కదా. మీరు ఆడపిల్లకి ఎప్పుడు కూడా అండదండలుగా ఉండడానికి మన ఏ ఇండస్ట్రీనే కాదు అన్ని దిక్కల ఉంటుంది కదా. 2018 ఒక కమిటీ వేసేటప్పుడు మీరు చెప్పిన ఏదైతే ఉన్నాయో, బాత్రూమ్స్ లేవు, మాకు సెక్యూరిటీ లేదు, రాత్రి 2 గంటలకు 1 గంటకు షూటింగ్ అవుతుంటే మేము రావడం ఇబ్బంది అవుతుంది. ఆ ఇబ్బందులు అన్నింటికి కూడా మీకు వాష్రూమ్స్ కానీ సీసీ కెమెరాలు కానీ మీరు ఎక్కడైనా సరే కూర్చుంటప్పుడు మీ సీటీమ్స్ లేడీ పోలీసులు కానీ నియర్ బై పోలీస్ స్టేషన్లో మేనేజర్ కంపల్సరీ మేము షూటింగ్ అవుతుంది, ఇంత టైం అవుతుంది, అన్నీ మీకు పెట్టాలనే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇప్పుడు ఏదైతే కమిటీ ఉందో ఆ కమిటీ కదా అన్ని సిఫార్సు చేసింది. మరి సిఫార్సు చేసినప్పుడు మీకు అన్ని సెక్యూరిటీ ఉండేటప్పుడు ఒక కార్వీన్లో మీకు ఏదైనా జరిగిందో లేకపోతే ఇంకొకరు జరిగిందో జరిగేటప్పుడు మీరు అరిసి చెప్పకపోతే ఎవరికి ఏం తెలుస్తుంది? మీరు 5 సంవత్సరాల తర్వాత నాకు ఇది జరిగింది, నన్ను మోసం చేశాడు అని చెప్తే ఇన్స్టాగ్రామ్లో దేవుడు అంటారు, దెయ్యం అంటారు, చాలా నాకు దైవం అంటారు, ఈరోజు ఆయనే నా లైఫ్ అంటారు, ఈరోజు నేను విడిపోయాను అంటారు. ఎంత దాకా కరెక్ట్ ఇది? రైట్. ఈ జానీ మాస్టర్ ఇష్యూకి సంబంధించి కూడా మీరు చెప్పేది అదే వర్షన్ కొనసాగిస్తున్నాం మనము. సో అంటే గతంలో 2019 నుంచి కూడా వాళ్ళిద్దరు కలిసి ఉన్నారంటూ కూడా మనం వింటున్నాం. సో ఇలా చూడొచ్చు అంటే అప్పుడు కాకుండా ఇప్పుడు వచ్చి అతనిపై నేను 2 మాటలు అడుగుతానండి. ఆ అమ్మాయి 2019 ఆ అమ్మాయి అంటున్నారు ఈజ్ అ మదర్ ఆల్రెడీ సెక్యూరిటీ. 2014 వయసులోనే D12, D11, D12 ఆల్రెడీ జీలో వచ్చింది కదా అమ్మాయి. జీ అవ్వచ్చు లేకపోతే ఛానల్లో వచ్చింది కదా. వచ్చినప్పుడు అక్కడ ఆల్రెడీ అమ్మాయి సెక్యూరిటీ మదర్ ఉంది కదా, మదర్ ప్రోత్సహించిందా? మదర్ మీద కూడా కేసు పెట్టారు కదా. మదర్ లేకుండా సింగిల్గా రాలేదు కదా. జానీ మాస్టర్ 2019 కార్డు ఎవరు ఇచ్చారు, ఎలా షూటింగ్ చేశారు, ఆ కారు ఏంలో ఎలా జరిగింది, ఆ మదర్ లేదా, మదర్ ఎక్కడైనా బయటికి వెళ్ళిందా, మదర్కి 5 సంవత్సరాలు చెప్పలేదా,
చెప్పకుండానే జరిగిందా? మరి చెప్పకుండానే ఇన్స్టాగ్రామ్లో 5 సంవత్సరాలు మొత్తం టాప్ హీరోస్, టాప్ హీరోస్లో కొరియోగ్రాఫర్, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఇస్ ఆల్మోస్ట్ ఈజ్ ఇండియా హీరోలు అందరితో కూడా ఆమె టాప్ కొరియోగ్రాఫర్గా పేరు తెచ్చుకుందంటే జానీ మాస్టర్తో కలిసి, జానీ మాస్టర్ లేదే నేను లేను అని మరి అన్నింటిలో మొత్తం అన్నింటిలో చూసుకుంటే అమ్మాయి వస్తుంది కదా. ఆ రోజు ఎన్ని రిలేషన్షిప్లు ఈరోజు ఏమైపోయాయి అంటే పోక్స్ చట్టం కంపల్సరీ వర్తిస్తుంది కాబట్టి ఆ అమ్మాయి అది ఆల్రెడీ పోలీసులు మనకు కంపల్సరీ పెడతారు కదా, పెడతారు వదిలేసి ఇన్వెస్టిగేషన్ నడుసు. ఆ రోజు అక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద పెట్టాలి. కానీ నేనేమంటున్నానంటే ఈ రోజు మీరు 5 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి, 5 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చి మీరు చెప్పడం అనేది ఎంత దాకా కరెక్ట్? వచ్చి మీకు విభేదాలు వచ్చాయి, మీకు మీకు రిలేషన్షిప్ వచ్చింది, మీకు మీకు రిలేషన్షిప్లో బాగానే ఉన్నారు, మీరు వచ్చి రాత్రి కొరియోగ్రాఫ్ అయిపోవాలి, హైయెస్ట్ అయిపోవాలి, ఏదైనా పర్లేదు మనకి ఏది కావాలన్న రిలేషన్షిప్లో ఉండి మనం ఏది అర్పించినా పర్లేదు మనం రిలేషన్షిప్లో ఉండాలని మీరు స్వార్థం ఆలోచించారు. మీరు జానీ మాస్టర్ వాడుకుందాం అనుకున్నారు. జానీ మాస్టర్ నేను పెంచిన మొక్క కదా, నేను పెంచిన ఈ వృక్షం కదా, ఈ వృక్షాన్ని ఇంకొకటి ఇండివిజువల్గా ఎందుకు చేయడం, నా దగ్గరే ఉంచుకుందాం అని ఆయన అనుకోవచ్చు. కనుక ఇస్ రిలేషన్షిప్ ఇస్ ద బిట్వీన్ 2 మెంబర్స్ ఆఫ్ రిలేషన్షిప్. ఇద్దరివి ఉండి ఈరోజు విభేదాలు వస్తే సినిమా ఇండస్ట్రీకి వచ్చి నన్ను 2016 సంవత్సరాల వయసులో నన్ను చేశారంటే 16 సంవత్సరాల వయసులో అప్పుడు తల్లి అక్కడ ఉండదు, తల్లి మీద కూడా కేసు పెట్టాలా? అక్కడ ఉన్న నిర్మాత మీద కేసు పెట్టాలా? అక్కడ ఉన్న డ్యాన్స్ మాస్టర్ మీద కేసు పెట్టాలా? కార్డు ఇచ్చిన వాళ్ళ మీద కేసు పెట్టాలా? అక్కడ లొకేషన్లో ఎవరు ప్రోత్సహించారో మేనేజర్ మీద, వాళ్ళ మీద, డైరెక్టర్ మీద పెట్టాలా? ఈరోజు సుకుమార్ అనే వ్యక్తి ప్రోత్సహించారు. సుకుమార్ అనే వ్యక్తి అమ్మాయి బాధను చూసో కష్టం చూసో ఈరోజు కంప్లైంట్ భరద్వాజ్ గారికి ఇచ్చారు. భరద్వాజ్ గారు ఇదంతా కమిటీ ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ పోలీస్ స్టేషన్కి పంపించారు. అక్కడ దాకా బాగానే ఉంది. కానీ అక్కడ ఇన్వెస్టిగేషన్ పోలీస్ స్టేషన్ ఇంక ఇన్వెస్టిగేషన్ అవ్వకుండా ఏమి అవ్వకుండా వెంటనే రిపోర్ట్, వెంటనే ప్రెస్ మీట్ పెట్టడం ఇస్ రాంగ్. రెండోది ఒక్క వ్యక్తి తప్పు చేశాడని నిర్ధారణకు మీరు రాకూడదు. ఇస్ అ డిపార్ట్మెంట్ యాజ్ కోర్ట్ అంటే వాళ్ళు రావాలి తప్ప మీరు రిపోర్ట్ సబ్మిట్ మాత్రమే పోలీస్ స్టేషన్కి చేయాలి. రిపోర్ట్ సబ్మిట్ మాత్రమే డిపార్ట్మెంట్ గవర్నమెంట్కి చేయాలి తప్ప మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ప్రెస్ మీట్ పెట్టడం తప్పు. మీ దానికి ప్రాథమికత లేదు. మీరు ఆల్రెడీ మీరు వచ్చి ఒక వ్యక్తిని దోషిగా నిర్దోషిగా తేల్చే రైట్ మీకు లేదు. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో ఇన్వెస్టిగేషన్ దెబ్బతింటుంది. ఇన్వెస్టిగేషన్ ఈరోజు ఏమైపోయింది, ఒక జానీ మాస్టర్ తప్పు చేశాడు అనేది అయిపోయింది. మీరు కార్డు సస్పెండ్ చేశారు, ఇద్దరు కార్డులు సస్పెండ్ చేయాలి. ఇస్ అ బోత్ పార్టీస్ ఇస్ మెంబర్స్ కాబట్టి ఇద్దరిని సస్పెండ్ చేసి రేపు ఏవైతే వస్తుందో పోలీస్ రిపోర్ట్ కానీ షార్ట్ షీట్లో ఫైల్ కానీ వచ్చిన తర్వాత ఇద్దరిలో ఎవరికి నష్టపరిహారం ఇవ్వాలి, ఎవరిని ఎక్కడ యాక్షన్ తీసుకోవాలి అప్పుడు చేయాలి తప్ప అప్పుడు దాకా ఇద్దరు షూటింగ్లు చేయకూడదు. అలా చేసుకోకుండా మీరు జానీ మాస్టర్ చేయడం వల్ల మీరు ఇక్కడ కుట్రకోణం దాగి ఉండి ఆమెకి ఏదైతే మొత్తం జానీ మాస్టర్ దగ్గర ఉన్న కంపెనీలు ఉన్నాయో ఆమెకు ఆల్రెడీ రిలేషన్షిప్లు ఉన్నారు కాబట్టి ఈ కంపెనీలన్నీ లాక్కొని ఆమెను టాప్లోకి తీసుకొచ్చి, ఆల్రెడీ బెస్ట్ పర్ఫార్మెన్స్ కాబట్టి ఆమెను టాప్లోకి తీసుకొచ్చి జానీ మాస్టర్ని తొక్కటానికే మీరు కుట్రకోణం చేస్తున్నారేమో. ఇది ఒక్కసారి కుట్రకోణం జరుగుతుందేమో, ఇది మొత్తం టోటల్గా ఇది కుట్ర, ఒక కుట్ర. అది సుకుమార్ గారు కలడం ఏంటి, సుకుమార్ గారు చెప్పడం ఏంటి, రాత్రి భరద్వాజ్ గారు ఇమీడియట్లీ పోలీస్ స్టేషన్ చెప్పడం ఏంటి, మళ్ళీ టోటల్గా రాత్రి ఈయన వచ్చి ఒక్కరే తప్పు చేశారని చెప్పడం ఏంటి, ఇది భరద్వాజ్ గారు చేసిన, భరద్వాజ్ గారికి జనసేన అంటే కోపం, పవన్ కళ్యాణ్ గారు అంటే కోపం. అలాంటప్పుడు దాన్ని ఇరికిచ్చాలని చూసాడేమో. ఈజ్ అ ఫెడరేషన్ ప్రెసిడెంట్, మాజీ ప్రెసిడెంట్, కార్మిక నాయకుడు, తెలియదా ఆయనకి? ఆయనకు తెలియదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్? 16 సంవత్సరాల వయసులో కార్డు ఇవ్వద్దాం తెలియదా? ఎక్కడ షూటింగ్ జరిగింది, ఏ హోటల్లో జరిగింది, ఎక్కడ జరిగింది, నిజ నిర్ధారణ కమిటీ తీసుకోకుండా మీరు ఎలాగ అనౌన్స్ చేస్తారు ప్రెస్ మీట్? ఎలాగ మీరు తప్పని చెప్తారు? పోలీసులు కదా చెప్పాలి, కోర్టు కదా చెప్పాలి, మరి పోలీస్ స్టేషన్లో కోర్టులు ఎందుకు? మనం రిపోర్టు సబ్మిట్ చేసేదాకానే ఉంది, మనం నిజ నిర్ధారణ చేసుకొని మనం కంప్లైంట్ ఇచ్చేదాకానే ఉంది. అది ఆ రైట్. అక్కడ తర్వాత దీనికి ప్రాథమికత లేదు. ఇది కంపల్సరీ. రిపోర్ట్ సబ్మిటెడ్ ఇస్ గవర్నమెంట్, రిపోర్ట్ సబ్మిటెడ్ ఇస్ పోలీస్ స్టేషన్, అంతే తప్ప మీరు తేల్చడానికి రైట్ లేదు, ప్రెస్ మీట్ పెట్టడానికి రైట్ లేదు. ఇది నేను చెప్తున్నా, ఇది చట్టం చెప్తుంది. మనం చట్టాన్ని మన చేతుల్లో తీసుకుంటే ఇంకా పోలీస్ స్టేషన్ ఎందుకు ఇన్వెస్టిగేషన్, కోర్టులు ఎందుకు?
కనుక పోలీస్ స్టేషన్ వారు ఇన్వెస్టిగేషన్ చేసి రిపోర్ట్ చేస్తారు, కోర్టు వారు డిసైడ్ చేస్తారు. కనుక ఇక్కడ తప్పు జరిగింది, ఇక్కడ కుట్రకోణం జరుగుతుంది, ఎవరు ఎవరైనా అంతే. అందుకే ఇద్దరిని సస్పెండ్ చేసి మనం ఊరుకోవాలి తప్ప ప్రెస్ మీట్ కూడా పెట్టకూడదు. వన్ సైడ్ చేస్తాడు, బాలకట్లు ఏమైపోయింది, జానీ మాస్టర్ తప్పు చేశాడు, అమ్మాయికి అన్యాయం జరిగింది. అమ్మాయికి అన్యాయం జరగవచ్చు, జానీ మాస్టర్ తప్పు చేస్తే పోలీసులు కదా శిక్షిస్తారు, కోర్టు కదా శిక్షిస్తుంది, మనమేమో శిక్షించడానికి. ఇంకా నిర్ధారణ కాకుండా ముందే ఈ ప్రెస్ మీట్లు పెట్టడం కానీ లేకపోతే అదంతా భరద్వాజ్ గారు గేమ్ నడిచింది అక్కడ. ఓకే, అంటే ఈ అంశానికి సంబంధించి జానీ మాస్టర్ విషయంలో రాజకీయ కుట్ర కూడా నడుస్తుంది. ఎందుకంటే తను రాజకీయంగా జనసేన నుంచి తను ఎదుగుతున్నాడు కాబట్టి ఓర్వలేక చేశారంటూ కూడా మనం వార్తలు, అది మనం తీసుకోలేమండి. ఇంకా ఎందుకంటే కొన్ని రోజులు వస్తున్న తర్వాత ఆ మొత్తం టోటల్ గా కుట్రకోణం ఎవరు అనేది బయట పెడతాం. ఇవాళ ఆయన అరెస్ట్ అయ్యారు, ఎన్ఐఏ కాబట్టి నిజ నిజాలన్నీ బయటపడతాయి. కొంతమంది ఎవరు, కొంతమంది మాత్రం ఇది కావాలనే జరిగింది. నేను ఒకటే ఏమని చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ రోజు ఈ ప్రోత్సహిస్తే సినిమా ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోద్ది. సినిమా ఇండస్ట్రీలో హీరోలు ఉండరు, డైరెక్టర్లు ఉండరు, ఎవరు ఉండరు. ఎప్పుడో ఎవరో ఒక హీరోయిన్ కి ఛాన్స్ ఇవ్వలేదని చెప్పి అది వస్తే పలానా హీరోయిన్ వచ్చి ఏం చెప్తుందంటే, ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం పలానా హీరో నన్ను చేశాడు, పలానా హీరో నన్ను ఇబ్బంది పెట్టాడు, తీసుకెళ్ళాను వేసాడు హీరోని, పలానా డైరెక్టర్ నన్ను చేశాడు, పలానా డైరెక్టర్ నన్ను ప్రాబ్లం చేశాడు అంటే కక్ష వ్యక్తిగత కక్షలతో కూడా చేస్తే సినిమా ఇండస్ట్రీలు ఎవరో మిగలవు. ముందు తర్వాత నిజ నిర్ధారణ తర్వాత తెలుతుంది, ముందు అందరూ జైల్లో ఉంటారు, ఆల్రెడీ మొత్తం టోటల్గా కొలాప్స్ అయిపోతారు, లైఫ్ ఇస్ కొలాప్స్. కనుక అందుకే నేను చెప్తున్నా, మీకు జరిగినప్పుడు కాజాప్ యాక్షన్ జరిగినప్పుడు కమిటీ కూడా ఏం చెప్పాలంటే, ఇస్ ఎ 1 అవర్ మేము మీకు సపోర్ట్ ఉన్నాం, పోలీసులు మీకు సపోర్ట్ ఉన్నారు, ప్రపంచమే మీకు సపోర్ట్ ఉంది. ఆ 1 అవర్ 2 అవర్స్లో ఆ లొకేషన్లో ఇలా జరిగింది, ఇలా జరిగింది, నాకు అన్యాయం చేస్తున్నాడండి వాడు, ఎవడో వచ్చి నన్ను ఇలా అడుగుతున్నాడండి, నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడండి అని చెప్పలేని ధైర్యం లేని 5 సంవత్సరాల తర్వాత నువ్వు వచ్చి చెప్పలేవు అనేది ఎంత దక్క కరెక్ట్. నాట్ ఓన్లీ ఈ అమ్మాయి చెప్పట్లేదు, నేను మొత్తం టోటల్ లావణ్య అవ్వచ్చు, రాజకీయం అవ్వచ్చు, సో మెనీ పీపుల్స్ హీరోయిన్స్ ఎవరైనా కావచ్చు, మీరు ఆ రోజు మీకు జరిగిన తర్వాత చెప్పుతో మీరు కొట్టలేక మీకు మీకు ఆల్రెడీ మీ స్వార్థం కోసం, మీరు పెరగడం కోసం మీ జీవితాన్ని అర్పించి మీ ఈరోజు ఆరో మీకు మీకు విభేదాలు వచ్చి ఇండస్ట్రీ మీద తీసుకొచ్చి ఎంతోమంది అక్క చెల్లెల్ని, ఎంతోమంది అమ్మల్ని, ఈరోజు మా మహామహా నటుల్ని, ఎంతోమంది ఇండస్ట్రీ పైకి తీసుకొస్తే ఇండస్ట్రీని బదనాం చేయడం ఎంత దాకా కరెక్టు అని నేను అడుగుతున్నా. పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు, తప్పు చేస్తే జానీ మాస్టర్ మీద శిక్ష పడుతుంది, అది ఈజ్ డిఫరెంట్. మా ఇండస్ట్రీని బదనాం చేస్తుంటే ఎదుదాకా కరెక్ట్. నేను సోషల్ మీడియాలో చాలా మందికి, కొంతమంది రోక్స్ పెడుతున్న వాళ్ళందరికీ నేనేం చెప్తున్నానంటే, వార్నింగ్ ఏం చెప్తున్నానంటే, ఇండస్ట్రీలో అందరూ ఇలాంటి వాళ్ళు కాదు. మీరు మాట్లాడుతున్నట్టు మీ ఇష్టం వచ్చినట్టు ఇండస్ట్రీలో అందరూ ఇలాంటి వాళ్ళే, మొత్తం టోటల్గా నైట్కి వచ్చేస్తారు, అవి వచ్చేస్తారు, నువ్వు ఏదైతే పెడుతున్నారో రే, ఒకటే చెప్తున్నా, నీకు హక్కు ఉంది, నీకు చెల్లు ఉంది, ఇది మా ఇండస్ట్రీ కదా, ప్రతి ఇండస్ట్రీలోనే ఒకటి జరుగుతుంటుంది, ఎవరో ఒక కలుపు మొక్కలు ఉంటారు, ఒకరు చేసిన తప్పకు అందరూ తప్పు చేయరు. అలాగే గవర్నమెంట్ ఆఫీసులో అవ్వచ్చు, ఒక ఆడపిల్ల మగపిల్ల మగుడు మగాడు ఉండేటప్పుడు ఇలాంటి జరుగుతూనే ఉంటాయి. దయచేసి క్యాస్టింగ్ కౌచ్ లేదు అని నేను చెప్పట్లేదు, బలవంతపు చేసేటప్పుడు నేను అసభ్యకరంగా మాట్లాడేటప్పుడు ఆడపిల్ల ఆదిపరాశక్తి అయ్యి చెప్పుతో కొడతదా, చెప్పుతో కొట్టకుండా నేను గడి ఎదగాలి ఎదగాలి అనుకునేటప్పుడు ఆమె కమిట్మెంట్ ఇచ్చుకొని, ఆమె ఇష్టం వచ్చినట్టు ఆమె మాట్లాడుకొని, ఆమె ఇద్దరు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు మేమేమి చేయగలుగుతాం, మా ఇండస్ట్రీ ఏం చేయగలుగుతుంది. నువ్వు ఎదగాలని రాత్రి అనుకుంటున్నావు, నిన్ను దోచుకోవాలని వాడు అనుకుంటున్నాడు, మోసం చేయాలని వాడు అనుకుంటున్నాడు, మోసపోయాను అని నువ్వు చెప్తున్నావు, మోసపోయే ముందే నువ్వు ఆలోచించుకుంటే ఇవన్నీ నువ్వు ఈరోజు నీ చేతుల్లో ఉన్నదాన్ని, నీ చేతుల్లో ఉన్న ఆయుధాన్ని నువ్వు ఉపయోగించుకోకుండా నీ స్వార్థం ఉపయోగించుకొని ఎక్కడో రిలేషన్షిప్ లో తేడా వచ్చి మళ్ళా బయటకు వచ్చి నువ్వు మాట్లాడి మళ్ళా ఈరోజు నన్ను ఇండస్ట్రీ అన్యాయం చేసింది, నన్ను చేశాడు, నన్ను ఇక్కడ చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు, మా ఇండస్ట్రీని తీసుకొచ్చి ఇండస్ట్రీ అందరు ఇలాంటి వాళ్ళనంటే ఆ ఇండస్ట్రీలో ఉన్న అక్కలు చెల్లెళ్ళు ఆడపిల్లలు వాళ్ళు ఎంత బాధపడతారు, బయటకు వస్తారా, బయటకు రాగలుగుతారా. ఇది నేను కూడా ఒకటే మాట్లాడుతున్నా, సుకుమార్ గారు కంప్లైంట్ ప్రోత్సహించారు, అది అమ్మాయి బాధను చూసో కష్టం చూసో ఏదో చూశారు, అది భరద్వాజ్ గారికి చెప్పారు, ఇది ప్రెస్ మీట్ పెట్టడం అని ఇస్ రాంగ్. కనుక దయచేసి చట్టం తన పని తను చేసిపోతుంది, సినిమా ఇండస్ట్రీలో కొంతమంది చేసిన తప్పులు అందరూ ఇలాంటి వాళ్ళు కాదు, కనుక దాంట్లో ఎన్ని సపోర్టెడ్ ఎనీ టైం ఎవరికైనా జరిగితే మీరు విత్ ఇన్ షూటింగ్లోనే మీకు డైరెక్ట్గా పట్టుకోండి, ఫిల్టర్ పట్టుకోండి, లాగండి, రప్పండి, రప్పి తీసుకొని తన్ను తనన్న ఒక్కొక్కడిని మీకు అసభ్యంగా ప్రవర్తిస్తే, కానీ మీరు స్వార్థానికి ఆ రోజు మీ క్యారెక్టర్ ఇస్తారనో, ఆ రోజు మీరు రాత్రి రాత్రి ఎదిగిపోతామనో, నేను డ్యాన్స్ మాస్టర్ అయిపోతానేనో, పర్ఫార్మెన్స్ చూపించాలని చెప్పి మన జీవితాన్ని అర్పించి నన్ను మోసం చేశారనేది, మనం అవతలవాడు మోసం చేశాడో మనం మోసపోయామనేది ఒక్కసారి ఆలోచించుకోమని, అది ఆడవాళ్ళ చేతుల్లోనే ఉంటుంది, మీ ఆడవాళ్ళ ఆదిపరాశక్తి ఆ చేతుల్లో ఆయుధం లేకపోతే ఎవరో కూడా సినిమా ఇండస్ట్రీని బదనాం చేయడానికి ఉండదు. విత్ ఇన్ 1 అవర్ ఇమ్మీడియట్లీ కంప్లైంట్ అండ్ పోలీస్
చేసిన సిటిఎమ్స్ అండ్ వాట్సాప్ అండ్ ఇమీడియట్లీ ఛాంబర్. ఓకే సార్, ఈ అంశానికి సంబంధించి కూడా ఇంకొక చర్చనీయాంశంగా మారింది. సో మెగా ఫ్యామిలీ పెట్టేసి మళ్ళీ అల్లు ఫ్యామిలీ అని చెప్పి కూడా మనం వార్తల్లో చూస్తాం. అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారు అల్లుని అమ్మాయికి ఆయన ఆమె చెప్పిన దాని ప్రకారం అల్లు అర్జున్ గారు ఏమన్నారంటే, అమ్మాయి ఇండస్ట్రీలో లేకుండా చేస్తాననేది ఎవరి వల్ల కాదు, ఆయన సొత్తు కాదు, మీ సొత్తు కాదు, మా సొత్తు కాదు. ఆయన దాంట్లో అర్థం ఏంటంటే, మా కంపెనీ సినిమాలు మీ కొరియోగ్రాఫర్గా మేము ఇస్తాము, మేము కూడా మీకు సపోర్ట్గానే ఉంటామండి అమ్మ, ఎందుకంటే మీకు ఎవరు అన్నది తప్పు, ఇట్స్ పర్ఫార్మెన్స్గా మీరు బెటర్ పర్ఫార్మెన్స్, బెటర్ కొరియోగ్రాఫర్ కాబట్టి మేము తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాం అన్న మాట చెప్పారు తప్ప ఇక్కడ రాజకీయాన్ని కలపొద్దు, ఇక్కడ ఆయన ఆయన కోణాన్ని కలపొద్దు. కాకపోతే అల్లు అర్జున్ గారిని కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, సార్ ఇస్ బోత్ పీపుల్ ఆల్రెడీ ఇక్కడ తప్పు కనబడుతుంది కాబట్టి ప్లీజ్ రిక్వెస్ట్ ఆల్ బోత్ పీపుల్ ఆల్రెడీ సస్పెండెడ్, ఆల్రెడీ సస్పెండ్ చేసి వాళ్ళు ఎవరు నిజ నిర్ధారణ అయిందాకా వాళ్ళు ఎవరికి కూడా సినిమాలు ఇవ్వకుండా దయచేసి ఇద్దరిని కూడా మనం బాధితులుగానే చూద్దాం. వాళ్ళు నిజ నిర్ధారణ పోలీసు వారు కోర్టు వారు తేలిన దాకా ఎవరికి సపోర్ట్ చేయకూడదని నా విన్నపం. ప్లీజ్ రిక్వెస్ట్ అల్లు అర్జున్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.